హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. సో ఈరోజు నాతో పాటు ఒక వండర్ఫుల్ టీమ్ ఉన్నారు. బేసిక్గా మనము టీజరు ట్రైలరు చూసిన తర్వాత సినిమా ఇంటర్వ్యూ చేస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ లుక్ పోస్టర్తో ఇంటర్వ్యూ చేస్తున్నాము. బహిర్భూమి అంటూ చాలా క్యాచీ టైటిల్తో మనందరి ఎమోషన్స్ కనెక్ట్ చేసేలా ఒక సినిమా అయితే వచ్చేస్తుంది. నాతో పాటు ఎంటైర్ టీమ్ ఉన్నారు, మాట్లాడేద్దాం, అస్సలు లేట్ చేయదు. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇక్కడ నుంచి హాయ్ హాయ్ చెప్పాలి కాబట్టి. హాయ్ నోయల్ గారు. సో హాయ్ అంటే హాయ్ చెప్పాలి. చెప్పాను కదరా, ఎక్కడ రా వినిపించలేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఆల్ ఆఫ్ యూ. బహిర్భూమి, బేసికల్గా భూమి అనే ఒక వర్డ్కి అందరం కనెక్ట్ అయిపోతుంటాం సార్, ఎమోషన్ కూడా యాక్చువల్లీ. అండ్ స్టోరీ లైన్ చూస్తే ఏంటంటే లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఒక సస్పెన్స్ కూడా ఉంటుందని చెప్పారు నాకు ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు. నాకైతే చూపించేశారు ట్రైలర్ అనమాట, నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే బేసిక్గా ఇందులో ఫైట్లు కూడా చాలా ఉన్నాయి. నోయల్ గారిని కొత్త కోణంలో చూసాం అనమాట, డిఫరెంట్ స్టైల్ చూపించుకున్నాను. అండ్ యాంకర్ కదా సార్, పేమెంట్ ఇస్తున్నారు కదా, ముందు చూపించుకుని ఇంటర్వ్యూ చేయలేదు. మీరు ఆల్రెడీ మానిటర్లో చూస్తుంటారు కదా, సినిమా గురించి అడగాలి కాబట్టి తనని చూపించాను. ఎస్, ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలాగో పోస్ట్ ఉంది, యాంకర్ పోస్ట్లోకి వచ్చేస్తే మా ఎలాగ ఎలా ప్రొడ్యూసర్ గారు ఎలా భరించారు అసలు పోస్ట్ మీద తీసేసుకుంటాడు కదా. అంటే ఫస్ట్ నుంచి భరించుకుంటూ వస్తున్నాము, అది ఏంటంటే ఫోన్లో నుంచి భరించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు చిటికి ఇవ్వాలి మన ప్రొడ్యూసర్ గారు లైవ్ లో. ఓకే, కంగ్రాచులేషన్స్. సో నాకు ఫస్ట్ వేణుమాధవ్, అంటే మాకు వేణుమాధవ్ అంటే ఆ వేణుమాధవ్ గారు గుర్తొస్తుంటారు. అండ్ మాకు మళ్ళీ ప్రొడ్యూసర్గా అంటే మీరే గుర్తొస్తుంటారు. ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు, ఫస్ట్ డెబ్యూ ప్రాజెక్ట్ అనుకోవచ్చా లేదా బిఫోర్ ఏమన్నా? డెబ్యూ అనుకోవచ్చా? ఓకే డన్. సో ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారు మీరు? Always excited. ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది సార్, యాక్చువల్లీ టెక్స్ట్ చాలా బాగుంది. ఈ కామిక్ ఈ పోస్టర్ చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా క్వాలిటీగా ఉంది నేను చూసినప్పుడు అయితే పిక్చర్. సో మీకు మీరేం చెప్తారు సార్? దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా డియోపి, ఆల్ ది క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే, ఆయన దగ్గర నుండి కష్టపడి చేయించారు. బహిర్ మూవీ అంటే అది మన మీరు చెప్పినట్టు మూవీకి కనెక్ట్ అవుతారు కదా. ఎస్, ఇది మీరు వద్దన్నా కూడా కనెక్ట్ కావాల్సి వస్తుంది. ఓ, వద్దన్నా కనెక్ట్ కావాల్సి వస్తుంది. ఓకే డన్. అండ్ కమింగ్ టు యూ రామ్ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ డెబ్యూ, ఫస్ట్ డెబ్యూ, ఫస్ట్ డెబ్యూకి మొత్తం అందరినీ ఇచ్చి పడేశారు. యాక్చువల్లీ పోస్టర్ సెలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నోయల్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు లేదంటే కథ రాసుకున్న తర్వాత నోయల్ గారికి కాల్ చేశారా? కాల్ చేశారు కదా, ఇంకెవరికి కాల్ చేయలేదు కదా, నిజమేనా? అలా వచ్చింది అనమాట అయితే. ఓకే, రామ్ప్రసాద్ గారు నిజంగా ప్రతి ఒక్కరి క్యాస్టింగ్ చాలా బాగుంది. అంటే మీరు ఫస్ట్ డెబ్యూ చేసినా కూడా స్క్రీన్ మీద అందరూ అలా కనిపిస్తుంటే కళ కనిపిస్తుంది అంటారు కదా, అట్లుంది నాకైతే. అండ్ సార్ చెప్పినట్టు డిఓపి వర్క్ చాలా బాగుంది, ప్రతి ఫ్రేమ్ రిచ్ లుక్ ఉంది. అసలు ఈయన ఇంతవరకు ఒకలా చూసాం, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నారు. బేసికల్గా ఫైట్ సీన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నారు నోయల్ గారు. అండ్ ఏంటి, మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ ఈ సబ్జెక్ట్ ద్వారా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు రామ్ప్రసాద్ గారు? అంటే ఇలాగా కొన్ని టైటిల్ చాలా వరకు అది అది ఒక ఇష్యూ అవుతుంది. చెప్పాలంటే టైటిల్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారంటే ఆ కథ మొత్తం కూడా టైటిల్తోనే ముడిపెట్టి ఉంటుంది. కథకి దగ్గరలో టైటిల్ ఉండడం వల్ల ఇది ఎందుకు పెట్టకూడదు ఫస్ట్ అనుకున్నాము. తర్వాత నేను ఎయిట్ చూసినా కానీ సినిమా చూసిన తొందర యాక్సెస్ చేస్తారు అని తెలుసుకుని టైటిల్ పెట్టాము. అటు అది మూవీ కోసం యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే మన నోయల్ గారు స్టార్ హీరో ఉండాల్సిన అన్ని లక్షణాలు, కామెడీ కానీ ఏ జోనర్ అయినా కానీ కుమ్మేస్తారు. అది నాకు మంచి సపోర్టింగ్. అంటే సీనియర్ యాక్టర్లు మా చిత్రం సీనియర్ గారు, ఫని గారు, విజయ రంగరాజు గారు, జయవాహిని గారు, అందరు సీనియర్ వల్ల ఈజీ. కమింగ్ టు అజయ్ పట్నాయక్ గారు, గుడ్ టు సీ యూ. ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. అండ్ అలాగే ఈ సినిమాకి మీరే మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ ఇంత ఇంటెన్స్ ఉన్న స్టోరీకి ఒక్కొక్కసారి మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు వండర్ఫుల్ మూమెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ సినిమా నుంచి మీరు? ఎక్సైట్మెంట్ చాలా ఉందండి. ఎంత అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు
బోసిమా పొద్దున్న వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది, నేను నాకు కొత్త అగ్రిమెంట్ వచ్చింది, లేబు ఇంకా మూవీ ఉంది, ఒక సాంగ్ రిలీజ్ కి ఒక సాంగ్ రిలీజ్ కి సూపర్ సూపర్ సూపర్. అంటే బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు అయితే మీరు. అవ్వాలి అవ్వాలి. అంటే మెయిన్ రెడ్ గోస్ట్ టీమ్ అందరూ ఉన్నారు, బట్ మెయిన్ రీచ్ అవుతుందంటే కారణం నోయల్ బ్రో. అంతే, మాకు ఎన్నో సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే, ఇంతకుముందు బయట కలిసి చేయాలి నేను, ప్రవీణ్ గారు, నోయల్ బ్రో. కొన్ని కారణాల వల్ల అవ్వలేదు, బట్ ఈసారి కంపల్సరీగా బండి బట్టలు ఎక్కించాలని చెప్పి దీనికి మా అన్నయ్య కూడా బాగా రిఫర్ చేశారు. పట్నయ్య బ్రో కూడా రెస్పాండ్ అవ్వడం. ఒకసారి ఇంకే మూవీ ఓకే అయిపోయింది, ప్రొడ్యూసర్ సార్కి, నోయల్ బ్రోకి. ఓకే, అండ్ కమింగ్ టు యూ నోయల్ జీ, ఆఫ్టర్ లాంగ్ టైమ్, గుడ్ టు సీ యూ. ఇప్పుడు నేను హీరో నోయల్ గారు పిలవచ్చు కదా, ప్రొడ్యూసర్ గారు. ఫస్ట్ నాకు పేమెంట్ ఇచ్చేది ప్రొడ్యూసర్ గారికి, ప్రొడ్యూసర్ గారు పర్మిషన్ తీసుకుంటే ఫస్ట్. సినిమాకి హీరో నోయల్, హీరో నోయల్ గారు. ఓకే, నమస్కారం హీరో నోయల్ గారు. కానీ నేను టీజర్ చూసినప్పుడు ఇప్పటి వరకు సినిమాలోకి ఎత్తే నిజంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. లుక్ చాలా చేంజ్ అయింది, క్వాలిటీ చాలా బాగా మెయింటైన్. అంటే చిన్న సినిమా లేదంటే ఒక కథలో వస్తుందన్న కాకుండా రిచ్ లుక్ ఉంది యాక్చువల్లీ ప్రతి సీన్లో. మీరు అందులో లవ్ కనిపిస్తుంది, ఎమోషన్ కనిపిస్తుంది, ఒక అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. సో మీరెంత ఎంజాయ్ చేశారు చేసేటప్పుడు? నేను అదే అండి, యాక్చువల్గా ఎప్పటి నుంచో ఒక మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నాకు రామప్రసాద్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా నాకు అదే చాలా ఎక్సైటింగ్ అనిపించింది యాక్చువల్లీ. అండ్ ట్విస్ట్ బాగుంటుంది సినిమాలో, చాలా బాగుంటుంది. అండ్ బేసిక్గా మనం మ్యూజిక్ సెట్టింగ్కి బేసిక్గా కథ వినడానికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ కథ ఎంత ఇంప్రెస్ అవుతామో, నాకు వేణుమాధవ్ గయ్యతో ఆయన ఆయనతో మాట్లాడింది, అంటే పాయింట్ అంటే టు ద పాయింట్ ఉండడం, చెప్పింది చేస్తాడని ఆయన చాలా నమ్మకం కుదిరింది ఆయన మీద. సో అదే ఇంత దూరం తీసుకొచ్చింది. అండ్ బేసిక్గా ఈ సినిమా అవ్వడానికి కారణం మౌలి సార్, ఆర్పి గారి బ్రదర్, నాకు ఫోన్ చేసి ఇలా అజయ్ గారు సినిమా అనుకుంటున్నారు, ఒకసారి కథ విన్నా అని చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ, అంటే అందరు తెలిసిన వాళ్ళు ఒక ఒక అంటే అక్కడ నుంచే పాజిటివ్ అనిపించింది నాకు. అండ్ అజయ్ భయ్య మ్యూజిక్ మీద విన్నారు అద్దరు కొట్టారు. సో ఏంటంటే చాలా ఇంత మంచి టీంతో వర్క్ చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు రామప్రసాద్ భయ్య అండం కూడా, అంటే భయ్య అన్నీ చేయగలుగుతారని. సో అది అలాంటి మనిషి ఉన్నప్పుడు మనం ఇంకా చేయాలి, మనము మన సైడ్ మిస్టేక్ అవ్వద్దు అని చాలా ట్రై చేస్తాం. అంటే స్క్రీన్ మీద కనిపించినంతసేపు నేను 100% న్యాయం చేయాలి అని మనకు ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ఫార్చునేట్. ఇన్ఫ్యాక్ట్ సీన్ అన్న ప్రవీణ్ మన ఫన్నీ బ్రో వీళ్ళందరితో వర్క్ చేయడం కూడా వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టీమ్ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్ టీమ్తో పాటు అసలు ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంది సార్, అసలు ఇంతమంది ప్యాడింగ్తో యాక్చువల్లీ బోర్ కొట్టకుండా. అంటే ట్రైలర్ కోసం ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తాం మేము, ఎలాంటి మ్యాజిక్ ఉంటుందా అని. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అండ్ ప్యాడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ డైరెక్టర్ గారిది అయితే కనుక ఖచ్చితంగా అందరినీ భలే ప్యాడ్ చేసుకున్నారు. కమింగ్ టు శ్రీను గారు, చాలా రోజుల తర్వాత ఏమో కదా, అంటే మళ్ళీ మాస్ యాంగిల్ అంటే ఎప్పుడు శ్రీను గారు అంటే కామెడీ. మొన్న మధ్య ఒకటి రెండు నేను నాకు వైట్ అండ్ వైట్లో చూసినప్పుడు నిజంగా ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు వచ్చి కొట్టేస్తారా మీరు అంత కోపంగా అనిపిస్తుంది, అంత అగ్రెసివ్నెస్, అంత కోపం. ఎందుకండి నోయల్ గారి మీదనా? నోయల్ గారి మీద సినిమాలో కోపం ఉంటుంది, బయట లేదండి. అదే అబ్బా అబ్బా, అసలు ఇక్కడ జోక్ అసలు సార్ సెట్లో కూడా ఇంతేనా సార్? అందులోనూ దట్టు ఆ వైట్ అండ్ వైట్ ఇస్తారేమో, ఆ వైబ్స్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయేమో ఆయనకి. ఎప్పుడు సీన్ ఇస్తారు కలర్ఫుల్ ఉంటుందా? నేను చూసిన టీజర్ లో మాత్రం మీరు వైట్ అండ్ వైట్ లో వచ్చి చూసుకుందాం అన్నట్టు. మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు, మంచి కాస్ట్యూమ్స్, మంచి సీన్స్. ఏం సీన్స్ అని అడగండి చెప్పు. రేప్ సీన్స్. అమ్మ బాబాయ్ సార్, ఏంటి సార్ ఇది, ఏం సీన్స్ అని అడగండి అని మరి నన్ను ఏదో పాపర్ చేస్తున్నాడు. అంటే నా క్యారెక్టర్ వీళ్ళు విలేజ్ లో ఉండే ఒక వరస్ట్ ఫీలో. అవునా? వాడు ఏ వరస్ట్ ఫీలో, ఎలాంటి వరస్ట్ పనులు చేస్తాడు అన్ని చేస్తాడు, అది ఈ సినిమాలో ఉంది. అందుకే వాడు అలా నిజంగా చాలా మంచి క్యారెక్టర్, సూపర్ నేచురల్ గా చేశాడు రేప్ సీన్స్. వరస్ట్ ఫీల్ అంటున్నాడు, నేచురల్ గా చేశాడు. నిజంగా ఈ సినిమా ద్వారా అంటే ఇప్పుడు వరకు కామెడీ చేశారు ఇందులో. నిజంగా డైరెక్టర్ గారికి ఫస్ట్ మా బ్రదర్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నా. చాలా మంచి క్యారెక్టర్, అంటే ఈ సినిమా నుంచి ఒక విలనిజం లాగా అట్లాంటి క్యారెక్టర్లు వస్తాయని అనుకుంటున్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్.
పాణి గారు నమస్కారం అండి. నమస్తే. బాగున్నానండి. ఇంకా అంటే మెయిన్ మెయిన్ వచ్చేదంతా మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తున్నారు ఈ మధ్య మొత్తం సినిమాల్లో. ఇందులో కూడా ఏమన్నా సేమ్ అదే జోనరా కొత్త జోనర్? ఇందులో కొత్తగా ఉంటుంది చాలా. అంటే డైరెక్టర్ గారు నేను చెప్పాను కదా మా చిత్తనసేను బ్రదర్ గురించి, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఆయన మరి రాసుకునేటప్పుడే చాలా డిఫరెంట్ రాసుకున్నారు. అన్నీ మామూలు రెగ్యులర్గా ఒక మెయిన్ హీరో హీరోయిన్ రాసుకుని మిగతా క్యారెక్టర్ రాసుకుంటారు కదా, అట్లా కాదు. మా నోవెల్ బ్రో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, మా చిత్రసేను నేను అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టరేషన్కి మరి ఆయన రాసుకున్నారు. అట్లా నాలుగు క్యారెక్టరేషన్ ఉండదు, అది మాత్రం ఊరి ఈయన ఇట్లా చేస్తారా ఈయన ఇట్లా చేస్తారా ఊరి అనేది బాగా రాసుకున్నారు. నేను మాత్రం సార్ ఇంటర్వ్యూలోనే 100కి అవుట్ ఆఫ్ 100 ఇచ్చేస్తున్నారు సార్ రామప్రసాద్ గారు. మీకు అయితే మార్క్స్ మాత్రం క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే ఇది ఫస్ట్ సినిమా కదా, కానీ ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా చేయలేదు. ఆల్రెడీ కూడా నాలుగు సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా చేసి చాలా బాగా అందరిలో ఎవరెవరు ఏ టాలెంట్ ఉంది ఎవరెవరు ఎట్లా చేస్తారు వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి బాగా రాస్తున్నారు కూల్గా మంచిగా. ఆయనకి ఏం కావాలి నవ్వుతూ ఆయన నవ్వుతూనే ఉంటాడు కదా, మాకు టెన్షన్ కదా. ఎందుకండి మీకు ఎందుకు టెన్షన్? నైట్ 12 వదిలిపెట్టాడుగా ఒకటి ఒకటి ఒకటే స్మైల్ తోటి అలా అయ్యో ఒక ఒక మంచి ఫిగరే మీరు రావచ్చు అన్నట్టు ఫిగర్ ఎట్లా ఉంటుందో భయ్య ఒకటి చేద్దాం నవ్వుతూ నవ్వుతూనే. ఓకే కోపం అసలు రాదు కదా, అసలు కోపం రాదు 12 కానీ అసలు అదిగో అదే నవ్వు చిరునవ్వే, అది ఎండ కానీ వాన కానీ చిన్న అదే నవ్వుతూ పని చేయించుకుంటారు. ఎవరి దగ్గర ఏ భయ్య ఒకటి చేద్దామని సీరియస్ వేరే ఇన్ని సినిమాలు చేస్తాం కదా ఏమంటారు ఒకటి చేయొచ్చు కదా ఏమైతే పోదా కొంచెం ర్యాష్గా చెప్పు ఒకటి చేద్దాం అంటే మనం చేయాలి సూపర్. ఓకే సో స్వీట్ కాదు ఇంత బాగా చెప్పారు సార్ ఏం క్యారెక్టర్ ఇచ్చారు సార్ ఆయనకి చెప్పొద్దు సస్పెన్స్ అది ఫ్రెండ్ క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మంచి అంటే ఏం ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేస్తాను వాడికి మేనరిజం ఉంటే బాగుంటుంది వాడు ఇలా బిహేవ్ చేస్తే చూపెట్టవా ఏం మేనరిజం ఇలాగే స్పెట్స్ పైకి ఉంటాయి. కానీ నిజంగా ఫస్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏదన్నా నేను ఇట్లా చేస్తా అంటే మాకు జబర్దస్త్ కామెడీ అని చేసి అలవాటు కదా ఇట్లా చేసుకుంటే అనగంలోనే అవును అయ్యే బాగుంది అని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు. అదేవిధంగా మా నోయల్ డార్లింగ్ కూడా మేము కూర్చొని హే బాగుంది ఎంకరేజ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఇంకొంచెం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నోయల్ బ్రో కూడా కూర్చొని డార్లింగ్ ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా అని కూర్చొని స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటారు. నిజంగా సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు అంటే ఇక్కడ కూర్చున్న మగ పురుషులే కాదు ఆడవాళ్ళకి కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి డిఫరెంట్ ఉంటాయి. నిజంగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా నిజంగా అది ఎలా రాసుకున్నాడో మనిషి ఎన్ని సంవత్సరాలు రాసుకున్నాడో పేపర్ పెన్ కాదు ఈయన అబ్బో మైండ్ లోనే మొత్తం అమ్మా హలో స్క్రిప్ట్ పేపర్ లేదండి ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి సినిమా మొత్తంలో ఈయన దగ్గరే పేపర్ పెన్ ఉంది మొత్తం ఈ చిప్ లో ఉందన్నమాట. కానీ ఎట్లా అంటే మొత్తం ఏదో టక 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 ఈ సినిమా అట్లా అంత బో అవునా రియల్ గ్రేట్. ఇప్పుడు ఫనీ క్యారెక్టర్ నేమ్ చెప్పరా? అవును నిజంగా ఫనీ. మరి శ్రీను గారి క్యారెక్టర్ నేమ్? నాగేంద్ర. నోయల్ గారిది? అన్ని చెప్పేసి స్టోరీ కాదు కానీ నిజంగా ఆ క్యారెక్టరేషన్ చెప్తా. అంటే పల్లెటూరులో ఉండే ఒక నత్తి క్యారెక్టర్ ఉంటుంది కదా, అవును యాక్చువల్లీ అది ఎంత బాగా చేశాడు సూపర్ చేశాడు నిజంగా. సార్ ఫస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ ఈ మధ్య కాలంలో మేము ఎక్కడో ఎక్కడో ఒక చోట చూసాం, తప్పితే కొత్తగా అయితే మేము చూడలేదు. ఈయన చెప్తున్నప్పుడు అది చాలా ఆ టైంలో చెప్పాలన్నా కూడా ఇతను చాలా రిహార్సల్ చేయాలి సార్ ఆన్ ద స్పాట్. రిహార్సల్ చేయాలి తెలుగు సినిమాలు నాకు తెలిసి అయితే తెలుగులో అయితే డేర్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత లవ్లీ బాయ్ లవర్ బాయ్ లాగా తర్వాత అట్లా ఉండాలి కదా. ఇందులో అట్లా కాకుండా కొంచెం నత్ క్యారెక్టర్ క్యారెక్టర్ అందులో ఇంకోటి ఏంటంటే కామెడీ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ ఎమోషన్లో కూడా ఎలుపుతుంది అది బా సూపర్. నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో కనపడుతుంది కాబట్టి అది చెప్పగలిగా రియల్లీ గ్రేట్. ప్రొడ్యూసర్ గారు కొన్ని సీన్లు అవి సింగిల్ టేక్ లో ఫిక్స్ చేశారు. అది నోయల్ ఈయన చిన్నబాయి పేరు జింగిడి 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 అని అన్న ప్లస్ సునీల్ సునీల్ లేదు ఒక డార్క్ సీన్ ఉంటుంది అంటే నైట్ సీన్ ఉంటుంది ఈ ఒక 2 గంటలు పడుతుందేమో నేను 200 కొట్టించుకోవడం అంటే వెళ్ళొద్దా అక్కడ పోయి ఇటు వచ్చేసరికి ఆడ కూర్చోరు అంటే ఆడ కూర్చున్నా సీన్ కంప్లీట్ చేసిండ్రు మళ్ళీ తీస్తారేమో అంటారా లేదు అయిపోయింది పెద్ద సీన్ మళ్ళీ
సింగిల్ టేక్ లో చేసేసాడు. వెరీ నైస్. అంటే మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్ లైన్ ఏదైనా చేంజ్ చేయాలన్నా కూడా స్పాంటేనియస్ గా వాళ్ళు చెప్తుండే డైలాగ్స్ ఇట్లా వేసుకుంటారు. 5 మినిట్స్ సీన్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎక్కడ. ఇంకోటి ఏంటంటే నాకైతే మా జబర్దస్త్ స్టేజ్ మీద ఎట్లా చేసినో అక్కడ కూడా కట్ ఉండదు కదా, సేమ్ నాకు అది గుర్తొచ్చింది. నేను డైలాగ్ తర్వాత వెంటనే మా డార్లింగ్ తర్వాత వెంటనే అందరు కూడా టాక్ 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 సీన్ అట్లా అయిపోయింది. అందరు క్లాస్ పట్టడంలో మాకు ఎంత ఆనందం అనిపించింది. ఓకే. అయితే డైరెక్టర్ గారు అన్నట్టు ఒక చాలా అంటే ఒక హీరోకి ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్నీ కలగలిపి నోయల్ గారిలో ఉన్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా పండుతుంది అనిపిస్తుంది అండి. థియేటర్లో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కొత్త నోయల్ని చూడడానికి. మేమైతే 4th నేననే కదండి సినిమాలో నీ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. మన ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా హిట్ అయిందంటే క్యారెక్టర్స్ బేస్డ్ ఉంటాయి. ఈ సినిమా అలాంటిది, ఇద్దరు క్యారెక్టర్స్ చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగా వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే. దాని మొత్తానికి మన సినిమా గురించి కొన్ని క్యాచీ టైటిల్ని మీ డిస్క్రిప్షన్లో అడుగుతాను సార్. కామెడీగా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేశాం కాబట్టి మన టైటిల్ని ఒక్కొక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి. ఒక్కొక్కళ్ళు కొత్తగా ఎట్లా చెప్తారు, కొత్తగా చెప్పాలి కామెడీగా. సరేనా, స్టార్ట్ ఎక్కడి నుంచి వెళ్ళి ప్రొడ్యూసర్ గారు అడుగుతారు సార్ మీ నుంచి అది అంటారు అక్కడి నుంచి చెప్తారు. మన టైటిల్ని కొత్తగా డిస్క్రైబ్ చేయాలి ఆడియన్స్. మీ స్టైల్లో చెప్పాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. ఓకేనా, స్టార్ట్ విత్ యూ. నువ్వే బహిర్ భూమి వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలి, ఏం చెప్తావు? వద్దు సావి తీసేయండి బాబు. అలా చెప్పు, వీడు చెప్పినట్టు చెప్పాలంటే లండన్ వెళ్దాం అంటాను. ఓకే, మీద అయిపోయింది సార్ అదే ఆన్సర్. ఓకే, నో కామెంట్స్ అండి. ఓకే హీరో గారు, ఊరు చివర హీరో గారు హీరోలాగా చెప్పారు. ఓకే హీరో గారు, ఓకే సూపర్. అండ్ లాస్ట్ లో ప్రొడ్యూసర్ గారు సార్ రాజీవ్ పట్నాయక్ గారు, మన సినిమాని వన్ వర్డ్ లో మీ స్టైల్లో డిస్క్రైబ్ చేయాలి. వాట్ యు సే? లండన్. ఓకే, రామప్రసాద్ గారు డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం, వాట్ యు సే? మీ సినిమా అండి, మీ కథ ఈ కామెడీగానే చెప్పాలి. ఓకే, అయితే మొత్తానికి అందరం అదే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మళ్ళీ అడుగుతాను ప్రొడ్యూసర్ గారు. ఓకే, కనెక్ట్ అయినట్టుంది మొత్తం, స్కిప్ చేయలేదు. ఇంకోటి కూడా చెప్పొచ్చు అజయ్ పట్నాయక్ గారి లాంగ్వేజ్ లో, రా 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 పక్కన కూర్చో. ఓకే సార్, అసలు దీన్ని ఒక మళ్ళీ ఒక చిన్న కామిక్ వే వీడియో రిలీజ్ చేసుకోవచ్చు సార్ మొత్తం ఫన్గా. ఎట్లా అనిపిస్తుంది మన సినిమాని? అంటే అందరు కలిసి చేసారు, వాళ్ళ బెస్ట్ ఇచ్చింది. ఈ ఒకటేంటంటే ఈ యాక్టర్ చిన్న, ఈ యాక్టర్ పెద్ద అనే భేదం లేదు, ఎవ్వరు ఎక్కడ చూపెట్టలేదు. హ్యాపీగా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూమెంట్. అండ్ త్రూ అవుట్ షూటింగ్ మొత్తం ఏదైనా బాధ కష్టాలు ఏమైనా వస్తాయా అని ఆలోచించిన, ఎవ్రీబడి సపోర్ట్ ఏందో అంత బాగా జరిగింది. బేసిక్గా అండి ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ షార్టో లేదంటే ఇంపార్టెంట్ షార్ట్ అని కొన్ని లైన్లు రాసుకుంటారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్తో మీకు చెప్తూ ఉంటారు. ఆ సినిమా మాత్రం బాగా రావాలి, తొందరగా అయిపోవాలనుకుంటారు. కానీ అలాంటి సీన్లే ఎక్కువ షార్ట్లు తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మనకు దేవరాలో ఎన్టీఆర్ గారు చెప్పారు ఆ షార్టే మళ్ళీ రావాలంటే మళ్ళీ మళ్ళీ తినడానికి టైం పట్టింది, మేకింగ్ టైం పట్టింది. అట్లా సినిమా ప్రాజెక్ట్ మొత్తంలో మీకు ఏదైనా కష్టంగా అనిపించిన సీన్ ఉందా ఎంటైర్ బహిర్భూమిలో? ప్రొడ్యూసర్ గారు మీకు అనిపించిన ఎంటైర్ త్రూ అవుట్ ఇది భలే అనిపించింది రా, నా ఫిలిం కాదు అయినా నేను ఆడియన్ గా ఆలోచిస్తున్నా అన్నట్టు మీకు బెస్ట్ ఏదో మొన్న చెప్తున్నా నవ్వుకుంటున్నా. ఇంకొకటి ఈ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ నోయల్ ప్లస్ ఫనీ సునీల్ జింగిడి అని వాళ్ళ గ్రూప్ లో ఒక్క సీన్ ఉంటుంది, అది చూసి ఎంజాయ్ చేయండి, చాలా ఉంటాయి నవ్వుకోవడానికి. అవునా? ఓకే, అయితే ఇలాంటి
ఓకే, ఇలాంటి ఫిలింకి బీజిఎం కానీ సాంగ్స్ కానీ లాస్ట్లో ఎమోషన్ బీజిఎం అయితే నిజంగా అదిరిపోతుందని చెప్పొచ్చు. సో అజయ్ గారు ఇచ్చిన మ్యూజిక్ మీకు ఎంత బాగా నచ్చింది? నాకు అంటే యాజ్ ఎవ్రీబడీ సెడ్ నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం. క్లైమాక్స్ చాలా అండ్ దానికి బీజిఎం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఓకే, మీరు సీని గారు మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగా కూడా చాలా బాగా నచ్చింది. హ్యాపీ, అందరిలాగా నేను కూడా హ్యాపీ హ్యాపీ. ఓకే, సో మ్యూజిక్ బాగుంది, కథ బాగుంది, ప్రొడ్యూసర్ బాగున్నారు, ఆర్టిస్టులు బాగున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందండి? అక్టోబర్ 4 వస్తుంది. సరే, ఇది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కలిసి చూడొచ్చా సార్? హ్యాపీగా అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, చూడదగ్గ సినిమా. ఇది రియలిస్టిక్ స్టోరీయా సార్ లేదంటే ఏదన్నా కొంచెం యాడ్ ఆన్? ఫిక్షనల్. ఓకే, సినిమా చేశాక మీకు ఇలా వస్తుందా? ఫస్ట్ నుంచి కూడా మీరు స్క్రిప్ట్ లో కూర్చొని రాసుకుంటా ఉంటే నేను ఆలోచించి, మన హీరో ఆలోచించి, మేము అందరూ ఆలోచిస్తే, మన డైరెక్టర్ ఆలోచిస్తే కూర్చొని ఒక టక్కున ఒక పని చేసేసి వెళ్ళిపోతారు. సీరియస్ అంతే. అండ్ ఒక చిన్న ఫన్నీ రౌండ్ పెట్టుకుందాం సార్, లొకేషన్స్ గురించి. నేను ప్రొడ్యూసర్ని డైరెక్టర్ గురించి అడుగుతాను ఫస్ట్ సార్. వీళ్ళ ముగ్గురులో లొకేషన్కి ఫస్ట్ లేట్గా వచ్చేదాం సెట్లో, కొంచెం ఫన్ సెకండ్ లేట్ అయినా లేటే వస్తే నేనే లేట్ వచ్చాను అనుకుంటా. వేరే షూట్ నుంచి, వేరే ఊరు నుంచి ఒక 2 సార్లు నేనే లేట్ వచ్చాను బాబు. అంతే, వేరే ఊరు నుంచి అమలాపురం ఇక్కడ అందరు టైంకి వచ్చిండు. అంటే మేము నెల్లూరులో స్టే చేసాము, నెల్లూరు పక్కన విలేజ్ లో షూట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే అందరికి మంచి మార్కులు పడ్డాయి సార్. ఇప్పుడు మీరు చెప్పాలి, ముగ్గురులో ఎవరు బాగా ఫుడీ? ఇటు చూసి చెప్పండి, మంచిగా ఎవరు తింటారు ఫుడ్? టైంకి ఒక 5 నిమిషాలు అసలు లేదన్నా, ఈ షార్ట్ అయ్యాక తిందాం అని లేదు, నాకు ఇప్పుడు తినేద్దాం అన్న. ఆయన ఒప్పేసుకుంటాను నేనే. అని నేను ఎంత ఫుడ్ అంటే, మాకు లొకేషన్ లో ఫుడ్ ఉంటుంది అనుకుంటున్నాను, ప్రొవైడ్ చేస్తారు నేను. కానీ ఆ విలేజ్ లో ఆ పక్క ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళని అడిగి పక్క నుంచి చికెన్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వండించి. ఇదేంటి సార్ విలేజ్ లో ప్రొడక్షన్ ఫుడ్ కాకుండా, విలేజ్ లో వాళ్ళని అడిగితే పాప వండించేవాళ్ళు, మేము వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే వండిస్తున్నాను. అదేలేదు, మంచిగా వంట చేశారా? నేను బాగా చేశాను, ఒకరోజు చేశారు వంట, ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, ఒకరోజు ఫిష్ వండుకొండించుకున్నాను. నేను ఫుడ్డీ బాగా, ఫుడ్డీ భయంకరంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు సార్, సెట్లో ముగ్గురులో ఫోన్ ఎవరు బాగా వాడతారు? నేను చెప్పాను అలాంటి పంచులు ఉంటాయి సైలెంట్. లేదు అక్కడ ఈ మధ్యన తెలుసా, ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు సిగ్నల్స్ లేని లొకేషన్ లోనే చేయడం బెటర్ అంట. మళ్ళీ ఫోన్లు చూస్తారు, షార్ట్ అయ్యండి, మళ్ళీ పిలుచుకోవాలి, మళ్ళీ ప్రొడక్షన్ అని చెప్పి. ఎందుకంటే అంత ఒక జామర్ పెట్టేస్తే సరిపోతుంది. అబ్బా అబ్బా, ఇది ఇంకా బాగుంది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ప్రొడ్యూసర్ గారు మంచి ఐడియా ఇచ్చారు. అది ఇంకా సేమ్. ఓకే, మొత్తానికి మంచి కన్క్లూజన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, సో ముగ్గురులో ఫుడ్డీ చెప్పేశారు, ఎవరు లేట్గా టేక్లు ఎవరు ఎక్కువ తీసుకుంటారు? రేపు సీన్ కదరా, రేపు సీన్ కదా, కావాలని మళ్ళీ చేస్తారంట. నేను సరదాగానేవాడిని, అన్ని సింగిల్ టేక్ లు చేస్తున్నారు, ఏంటి రిపీట్ వన్ మోర్ చేయొచ్చు కదా అని నవ్వుకునేవాళ్ళు. ఇన్వాల్వ్మెంట్ అంత ఫన్నీగా రాగానే, ఏంటి మనం రేప్ చేసిన అమ్మాయి రాలేదు ఇంతమంది వచ్చారు అన్నాడు. ఏమన్నాడు? ఆర్టిస్టులు రాలేదు అట్లా కామెడీ కోసం అంతే. మంచి ఒకటి ఏంటంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ని బాగా ఇన్వాల్వ్మెంట్ తో చేశారు. మళ్ళీ ఇంకోటి ప్రొడ్యూసర్ ఎప్పుడు సహాయం చేయలేదు.
ప్రొడ్యూసర్ మమ్మల్ని సదాయించలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డబ్బులు ఏం ఇస్తే సతాయించడం ఉండదు. డబ్బులు చెప్తే అన్న ఎప్పుడు ఇస్తావు అన్న లాస్ట్ షెడ్యూల్ వేయాలి ఈ షెడ్యూల్ వేయాలి ఈ అడుక్కోవడం అయితే ఉండదు కదా. డబ్బులే కాదండి మాకు అవుట్డోర్ అకామిడేషన్ కానీ ఫెసిలిటీస్ కాదు కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ పోగొడుతున్నారు కానీ ఈయన నన్ను మోసం చేసిండు. ఇది టైటిల్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్ నన్ను మోసం చేసిండు. ఏం చేసిండు? ఏం లేదు. అక్కడ నెల్లూరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్లో ఏమన్నంటే ఇది చిన్న సినిమా అన్న మేము పెద్ద పెద్ద హోటల్ వేయలేము అన్నాడు. తర్వాత ఎక్కువ అమౌంట్ ఇచ్చుకోలేము అన్నాడు. ఆడిపోయిన తర్వాత ఆడ నెల్లూరులో ఉన్న పెద్ద హోటల్ ఇచ్చింది మంచిగా. అది మాట మార్చిందా లేదా? ఈ మాట నెక్స్ట్ మాటలో కలిపేస్తారు. నెక్స్ట్ సినిమా పిలుస్తారు కదా అప్పుడు చిన్న హోటల్ ఇచ్చేస్తారు. చిన్నది అట్లా ఆయన అట్లా మెంటాలిటీ కాదు. ఇప్పుడు చిన్న హోటల్ ప్రామిస్ ఆయన కాదు కాదు మేము చిన్నదాన్ని కాంప్రమైజ్ అయినా కూడా కాదని నిజంగా మేము అడిగిన ఎందుకని ఇంత పెద్ద అన్నా కూడా ఆయన కాంప్రమైజ్ కాడు ఆయన అంతే కదా. ఇది బిస్కెట్ కాదు ఏం కాదు నిజంగా ఒరిజినల్ జరిగిన సంఘటన. మంచి ప్రొడ్యూసర్ గారు అయితే ఆయన అందుకే మేము అందరం మనస్ఫూర్తి మనస్ఫూర్తి కోరుకునేది ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఆయన కోసం. ఆయన కోసం ఆయన మళ్ళీ సినిమా తీయాలి. చాలా మందికి ఉపాధి వస్తుంది. ఒక బ్యానర్ నిలబడితే మేము అందరం ఇదిగో హ్యాపీ తింటున్నాం హ్యాపీగా ఉంటున్నాం. చాలా మందికి వర్క్ దొరుకుతుంది అందుకే కదా ఎవరికైనా. ఓకే డన్. అయితే ఇప్పుడు మీ ముగ్గురునే ఒక క్వశ్చన్ సార్ డైరెక్టర్ని వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి నోయల్ గారు వాట్ యు సే ఓన్లీ వన్ వర్డ్లో చెప్పాలి మన రామప్రసాద్ గారి గురించి. సున్నితమైన వ్యక్తి. ఓకే సాఫ్ట్ పర్సన్ నవ్వుతూనే ఉంటాడు. ఓకే సో ప్రొడ్యూసర్ గారిని వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి. జెంటిల్మ్యాన్. ఆయన మింగేశారు నా మీద కదా వద్దు అని ఏంటో చెప్పచ్చు. ఓకే సో మన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ వెరీ టాలెంటెడ్. ఓకే సో సో స్వీట్. అండ్ చిన్ను గారు మన ప్రొడ్యూసర్ గారిని వన్ వర్డ్లో చెప్పాలి మీ భాషలో ఎక్కడ చెప్తారు? అన్ని చెప్పి నాయ కూడా చెప్పేసి అన్ని చెప్పి ఓకే డన్. అండ్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పాలి. జాదు. వాట్ తెలివిగా ఏం కావాలో చేయించుకున్నాడు. తెలివిగా ఆయనకి ఏం కావాలో అది చేయించుకుంటాడు. అలా ఆ జాదు అన్నాను వేరే జాదు కాదన్న. ఓకే అంటే తెలివైన జాదు. ఓకే మన అజయ్ పట్నాయక్ గారి గురించి. పట్నాయక్ గారు ఇంకా సూపర్ అది టాలెంటెడ్ మన నోవెల్ అన్నట్టు నిజంగా సూపర్ చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఓకే సూపర్ దాని ఫణిజీ అజయ్ గారి గురించి చెప్పాలి మ్యూజిక్ వన్ వర్డ్ లో. నాకు తెలిసి అయితే మరో ఆర్పి పట్నాయక్ గారు. ఓ సరే నాకు బాగా అనిపించింది సాంగ్ చెప్పినప్పుడు మొన్న మైక్ పట్టుకుని హార్ట్ఫుల్ గా అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను. మరో ఆర్పి పట్నాయక్ గారు నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా హార్ట్ఫుల్ గా ఎంత బాగా అనిపించింది అండి సాంగ్ సూపర్ సూపర్ అంతే. ఓకే మన డైరెక్టర్ రామ్ప్రసాద్ గారి గురించి చెప్పాలి వన్ వర్డ్ లో. పని రాక్షసుడు. పని రాక్షసుడు ఆయన రాక్షసుడుగా మమ్మల్ని కూడా 10-15 చెప్పిస్తుంటాడు. రియల్లీ అది డైరెక్ట్ ఉండాల్సిన లక్షణం అదే పని రాక్షసుడు. ఓకే అండ్ మన ప్రొడ్యూసర్ గారు మనసున్న మనిషి. బా బాగా ఆలోచించి ఇది చెప్పాలి పెట్టుకున్నాడు లాస్ట్ లో బాగా ఆలోచించి ఏం చెప్పాలి ఏం చెప్పాలి. సీరు గారు చెప్పేశారు ఆలోచించుకున్నాడు లోపల 5 నిమిషాలు ఆలోచించావు కదా నిజం చెప్పు. ఎక్కడ నువ్వు అడగలను చెప్పినా లేదా? అదే టైం వచ్చింది కదా ఎక్కడ టైం ఫస్ట్ నేను అడగాను కానీ బాగా చెప్పావు. ఓకే డన్ సో స్వీట్. అండ్ సార్ ఫైనల్ గా మన ఆర్టిస్టుల గురించి మీరు అనువర్డ్ లో చెప్పాలి సార్. ప్రొడ్యూసర్ గారు పనిని అనువర్డ్ లో చెప్పాలి సార్ డిస్క్రైబ్ చేయాలి. జోవియల్. ఓకే డన్. మన శ్రీను గారు ఎందులో బాగా ఇన్వాల్వ్ అవుతారు సార్? అంటే ఇప్పుడు సీన్ అనేది కాదు జస్ట్ ఇప్పుడు రెగ్యులర్ గా అయినా కానీ అయ్యా ఈ టైంకి ఓకే నాటెక్కేటప్పుడు అది అక్కడ వదిలేసి వచ్చేస్తాడు ఆయన ఏ పనిలో ఉన్నా. సో స్వీట్. అండ్ మన హీరో నోయల్ గారు మేము ఎట్లా చెప్పిన మేము ముగ్గురు వన్ వర్డ్ అక్కడ చెప్పేసాం హీరో అంటే హీరో హీరో రియల్ హీరో హీరో. ఓకే వన్ వర్డ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే సో స్వీట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే డన్. అండ్ కమింగ్ టు యు డైరెక్టర్ రామ్ప్రసాద్ గారు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి మన హీరో నోయల్ గారిని వాట్ యు సే? మల్టీ టాలెంటెడ్. మీరు ఫణి గారి లాగా ఆలోచించేసారు అన్ని క్రాఫ్ట్స్ మీద ఐడియా. ఓకే డన్. అండ్ మన సీను గారిని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి. బెస్ట్ ఆర్టిస్ట్. సూపర్. దేంట్లో సార్ దాంట్లో మాత్రం కాదు కదా ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంటారు. ఓకే సో మన ఫన్ ఫనీ
ఇంకోటి చెప్పండి, ఇంకోటి అని చెప్పండి. అంటే తెచ్చుకొని పెట్టినట్టు ఉండదు ఆ స్పాట్లోనే అయితే. ఫనీ గురించి అయితే ఫన్ ఫనీయా, నేను ఇచ్చింది ఇచ్చేస్తున్నారా? ఓకే, చాలే ఫన్నే కదా మనం డన్. అండ్ సార్ అజయ్ సార్, మన నోయల్ గారిని మనం కూడా డిస్క్రైబ్ చేయాలి. ఓకే, శ్రీను గారు ఓకే, మంచి కాంప్లిమెంట్ సార్ ఇది. సూపర్, నిజంగా గారు నాకు బాగా నిద్ర. ఓకే, అండ్ ఫైనల్లీ సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఫైనల్గా మన సినిమా వెరీ సూన్ థియేటర్లోకి వచ్చేస్తుంది కాబట్టి సో ఆడియన్స్ కూడా వెరీ క్యూరియస్గా ఉన్నారు. టీజర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు అయితే క్యూరియస్ క్రియేట్ అవుతుంది. అండ్ మీ అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ని ఇవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు తీసుకురావాలి, ఈ బ్యానర్ ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగి ఎంతోమంది ఆర్టిస్టులకి వెనకాల ఉండి సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. సో మనం చెప్పేద్దాం, చెప్పు చెప్పు ఈ అక్టోబర్ 4వ తారీఖు బహిర్భూమి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. మీ అందరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి, అలాగే మా టీం అందరిని బ్లెస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి. ఓన్లీ థియేటర్లోనే చూడండి, ఫోన్లలో చూసి ఓటీటీలో వస్తుంది ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఆయన పైసా తీసుకొచ్చి కష్టపెట్టి పెట్టిండు, ఫోన్లో వస్తుంది భయ్య ఆ ముక్కలు ఇక్కడ దొరికినాయి ఈ ముక్కలు ఇక్కడ, దయచేసి అది చూడకుండా థియేటర్కి వెళ్ళి 4వ తారీఖు చూడండి ప్లీజ్. ఓకే నోయల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ది ఇంటర్వ్యూ. అండ్ తప్పకుండా మీరు వచ్చి సినిమాని చూసి సపోర్ట్ చేయండి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే ఆ టీం అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇది డెబ్యూ కాబట్టి భయ్యాకి, ఎందుకంటే చాలా ఆశగా మనం మనసు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎప్పుడు చూసుకుంటామని ఉంటుంది. సో రామ్ప్రసాద్ గారి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి, అజయ్ భయ్య అయితే ఆల్రెడీ కుమ్మేశారు కానీ ఆయన ఈ దీంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది ఆర్టర్స్ సీన్ అన్న అందరు అయితే అద్దరుగొట్టారు. సో మీరు అది చూడాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే మీరు అది ఎంజాయ్ చేస్తారు. అట్లే ఈ సినిమా మంచి హిట్ అయ్యి మా నోయలకి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, అందులో మేము కూడా ఉండాలని కోరుతున్నాను. ఫైనల్గా ప్రొడ్యూసర్ గారితో ఎండ్ చేద్దాం సార్. యా ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ అక్టోబర్ 4, 2024 అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. మళ్ళీ మళ్ళీ మీకు అందరికీ ఫ్యూచర్లో చాలా సినిమాలు రావాలని, మీరు చాలా పట్లలో యాక్ట్ చేయాలని, దాంట్లో నేను కూడా నా పార్ట్ కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, మీకు కూడా ఈ సినిమాతో బాగా డబ్బులు రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్.